సాధారణంగా వర్షాకాలం వస్తుందంటే చాలు ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే అంటువ్యాధులతో పాటు వివిధ రకాల ఫ్లూ వంటి వ్యాధులు మనల్ని ఇబ్బంది పెడతాయి ఇక ఈసారి కూడా అప్పుడే వర్షాకాలం మొదలైంది ప్రజలలో కొత్త ఆరోగ్య భయాలు కూడా పుట్టుకొస్తున్నాయి కాని మనం ఈ సీజన్లో వచ్చే పలు సాధారణ వ్యాధుల పట్ల జాగ్రత్త పాటించినట్లయితే అవి మన దరి చేరకుండా జాగ్రత్త పడవచ్చు సాధారణంగా వర్షాకాలంలో అపరిశుభ్రంగా ఉండే ఆహారాలను కలుషితమైన నీటిని తీసుకుంటే డయేరియా వస్తుంది ముఖ్యంగా దీనివల్ల విరోచనాలు వాంతులు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఇక జీర్ణాశయంలో ఇన్ఫెక్షన్లు ఏర్పడే అవకాశం లేకపోలేదు అందుకే ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినేయాలి ముఖ్యంగా ఆహారం వండేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి జంక్ ఫుడ్ చిరుపేళ్లు మానేసి వీలైనంతవరకు ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తీసుకోవాలి దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ వస్తుంది కాబట్టి మన ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి అలాగే ఇంట్లో దోమ తెరలను ఉపయోగించాలి దోమలు కుట్టకుండా మస్కిటో కాయిల్స్ క్రీములు వంటివి ఉపయోగిస్తే డెంగ్యూ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఇక తరచూ వచ్చే జలుబు ఫ్లూ వంటివి కూడా రాకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ వశాకాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇతరులకు కూడా జలుబు ఫ్లూ జ్వరాన్ని వ్యాపింపచేస్తుంది కాబట్టి మీకు అలా వచ్చినప్పుడు లేదా ఎవరికైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దూరంగా ఉండాలి ఇతరులు వాడే ఏ వస్తువులు కూడా ఉపయోగించకూడదు అలాగే ఈ వ్యాధులు ఉన్నవారు దగ్గినా సరే ముక్కుకు అడ్డంగా చేయి లేదా ఖర్చీఫ్ అడ్డంగా పెట్టుకోవాలి ఇలా చేస్తే వీటిని దూరం చేసుకోవచ్చు